విజయనగరం జిల్లా కారడవలస గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. గ్రామ సమీపంలోని కొబ్బరి తోటను ధ్వంసం చేస్తున్నాయి ఏనుగుల సమాచారంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. నిన్న కారడవలసలో కూలీలతో వెళ్తున్న ఆటోను గజరాజులు బోల్తా కొట్టించాయి. మరోవైపు ఏనుగుల మూవ్మెంట్ ను అటవీ శాఖ సిబ్బంది ట్రాక్ చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఏనుగుల సంచారంకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, ఏనుగుల సంచారంతో అయితే స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు కొబ్బరి తోటలు కూడా ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయి, మరోవైపు ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. పూర్తి వివరాలేంటి? విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం కారాడవలస సమీపంలో ప్రస్తుతమైతే ఏనుగుల గుంపు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. సమీపంలో ఉన్నటువంటి కొబ్బరి తోట మొత్తాన్ని కూడా ఉదయాన్నే ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి ట్రాకర్స్ వాటిని వేరే దిశగా మళ్లిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో సమీపంలో ఉన్నటువంటి చెరువులో ఆ మొత్తం ఏనుగులన్నీ కూడా జలకాలు ఆడుతున్నాయి. మనము విజువల్లో కనుక చూస్తే స్పష్టంగా ఏనుగుల గుంపుకు సంబంధించి మొత్తము 7 ఏనుగులు అయితే ఇక్కడ ఈ చెరువులో అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను దీని తర్వాత ధ్వంసం చేసినటువంటి కొబ్బరి తోటను కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. కానీ ప్రస్తుతం ఏనుగుల గుంపు మొత్తం అంతా కూడా చాలా హ్యాపీగా ఇప్పటి వరకు చాలా దూరం నడవడం, అదేవిధంగా వాటికి ఆకలేసింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి తోటని పూర్తిగా ధ్వంసం చేసి లోపల ఉన్నటువంటి ఆ కాండానికి సంబంధించినటువంటి తినేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తోటంతా కూడా ధ్వంసం చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతు కూడా, ఎందుకంటే లక్షల పోసి తోటను పెంచుతున్నాము మొత్తం అంతా కూడా ధ్వంసం చేస్తుందని ఇక్కడ ఉన్నటువంటి ట్రాకర్స్కి అటవీ శాఖ సిబ్బందికి చెప్పినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ఈ ఏనుగుల గుంపుని పక్కకి మళ్లించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అటవీ శాఖకు సంబంధించినటువంటి ఆ సిబ్బంది ముందుకు వెళ్తూ అధికారుల్ని వాళ్ళు గ్రామస్తులందరినీ కూడా అలర్ట్ చేసే పనులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రస్తుతము 7 ఏనుగులు, అంటే 3 పెద్దవి 4 పిల్ల గున్న ఏనుగులు జలకాలు ఆడుతున్నటువంటిది అయితే విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే అది అంటే ఏనుగులు చూసి సహజంగా ఎవరైనా కూడా భయపడుతూ ఉంటాం. కానీ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఏనుగులు చూడడానికి ఇళ్లలో నుంచి బయటకు వస్తున్నారు. ఎందుకంటే వాటి గున్నెనుగుల్ని అవి తీసుకెళ్లేటప్పుడు కానీ వాటర్లో దిగిన తర్వాత అవి ఈత కొడుతున్నటువంటి వాటిని కానీ, అదేవిధంగా అంటే దాదాపుగా 2 నెలల క్రితం పుట్టినటువంటి చిన్న ఏనుగులు అవి వాటర్లో ఈదడం రాకపోతే తల్లి ఏనుగు అటు తండ్రి ఏనుగు అవన్నీ కూడా చాలా దగ్గరికి ఉండి వాటిని ఈత కొట్టిస్తున్నటువంటిది కూడా, అంటే వాటర్లో ఆ ప్రయాణం చేస్తున్నటువంటిది కూడా చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది. ఏనుగులు చూసి ఎంత భయపడుతూ ఉంటామో అవి వెళ్తున్నటువంటి తీరును చూస్తే కూడా ఒక విధంగా ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కారడవలస గ్రామానికి సంబంధించి వస్తున్నటువంటి అంటే కూలి పనులకు వెళ్తున్నటువంటి ఒక ఆటో, అదే ఒక మిల్లర్ను కూడా ఏనుగులు రోడ్డు మీద ఉండడంతో వాళ్ళు ఏనుగులు ఉన్నటువంటి దానికి ఒక 20 అడుగుల దూరంలో ఆటోని నిలుపుదల చేసి వెంటనే అక్కడ నుంచి ఆటోల నుంచి వాళ్ళైతే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆటోను దిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి చెట్లను ధ్వంసం చేసి ఆటోని, అదేవిధంగా మిల్లర్ని కూడా బోల్తా కొట్టించి వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా, కారడవలస చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం స్పష్టంగా చూడొచ్చు ఏనుగుల గుంపు ఇప్పటి వరకు జలకాలు ఆడినటువంటి ఏనుగుల్ని అక్కడ ఈ రైతులు, అదేవిధంగా
అటవీ శాఖకి సంబంధించినటువంటి ఈ ట్రాకర్స్ వాటికి విజిల్ ద్వారా కంట్రోల్ చేసే ప్రయత్నం చేయడంతో ప్రస్తుతం ఆ చెరువులో నుంచి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ కోతకు వచ్చినటువంటి వరి పొలాల్లో పనులు చేసుకుంటున్నటువంటి రైతులకి ఈ ఏనుగుల గుంపు వస్తున్నట్లు కానీ ఏమీ తెలియదు. అంటే వెళ్తున్నటువంటి సమయంలో ఏ శబ్దం చేయకుండా సైలెంట్గా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పొలాల్లో పనిచేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఒక్కసారిగా ఏనుగులను చూసిన వెంటనే భయపడి పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏనుగులు కూడా తమనేమన్నా చేస్తాయేమోనని భయపడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చంపేస్తున్నటువంటిది అయితే ఉంది. అలాగే అటు ముఖ్యంగా కురుపాము నియోజకవర్గంలోనూ అదేవిధంగా పార్వతీపురం నియోజకవర్గంలోనూ గడిచిన 2 నెలల్లో 2 చంపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు అసలు ఈ చెరువులో ఇంత హ్యాపీగా ఒక విధంగా చూడాలంటే గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా ఒక్కొక్కరుగా ఎప్పుడు ఏనుగులు చూడలేదు కాబట్టి ఏనుగులు ఎలా ఉంటాయి, మామూలుగా ఆ ట్రైన్డ్ ఏనుగులు ఒకలాగుంటే వైల్డ్ ఎలిఫెంట్స్ వాటి నడవడిక వేరుగా ఉంటుంది. అదే ఇక్కడ ప్రస్తుతం అయితే మనకు కనిపిస్తుంది. బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా ఏనుగులు సంచారాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్లో కూడా చూడొచ్చు. అంటే దాదాపుగా 7 ఏనుగులు ఉంటే అందులో 4 పెద్ద ఏనుగులు అయితే ఉన్నాయి. మిగతాయన్నీ కూడా ఇంజ ఒక 2 నెలల నుంచి సంవత్సరం వయసు ఉన్నటువంటి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి తోటని ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ఆ యొక్క ట్రాకర్స్ను వాటిని దారి మళ్లించే పరిస్థితి చేస్తున్నారు. అయితే ఆ ఎండ వచ్చేసరికి ఇంచుమించుగా వాటి మీద శరీరం మీద ఎండ పడితే ఎక్కడ పొదలున్నాయి, మదగ ఎక్కడుంది, కనిపించకుండా ఉండే ప్లేస్ ఎక్కడుంది, వాటి మీద ఎండ పడకుండా ఉండే ప్లేస్ ఎక్కడుంది అనేది చూసుకుని మరి వాటిలోకి ఏనుగులు వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రస్తుతం అయితే ఇప్పుడిప్పుడే ఆ ఎండ ఆ వేడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కొబ్బరి తోటలో తిన్నటువంటి ఏనుగుల గుంపు ప్రస్తుతం అయితే ఆ చెరువులో నుంచి ఎదురుగా ఉన్నటువంటి మదగలోకి వెళ్తున్నాయి. కాకపోతే ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా ఇవన్నీ వరి పొలాలు కొబ్బరి తోటలే ఉన్నాయి. అవి ఎక్కువసేపు ఒకే చోట ఉండడానికి అవకాశం లేనటువంటి ప్లేస్ అయితే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఏనుగుల సంచారం ఈ గ్రామాల మీద కొనసాగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఇవి చెరువులో నుంచి లోపలికి అంటే బయటకు వస్తున్నటువంటి విజువల్స్ అయితే చూడవచ్చు. అక్కడ నుంచి ఒక అరటి తోట ఉంది, పక్కన అరటి తోటతో పాటుగా వరి పొలాలు అయితే ఉన్నాయి. వాటన్నింటినీ ఇప్పుడు అవన్నీ పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. ఇక్కడ మనం ప్రత్యక్షంగా కూడా చూసాము, ఒక అంటే దాదాపుగా 1 నుంచి 2 సంవత్సరాలు ఉన్నటువంటి కొబ్బరి చెట్టుని చాలా సునాయాసంగా తొండంతో 1 నిమిషంలోనే వాటిని నేల కూలుస్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మనకు కొంచెం దూరంగా చూడొచ్చు, వాళ్ళ పొలాల్లోకి రాకుండా ఉండేలాగా ఒకసారి అంటే చాలా దూరాన ఆ రైతులైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బేసిన్ది కర్రలతో కొడుతూ సౌండ్ చేస్తూ చాలామంది వాళ్ళ వైపు రాకుండా, గ్రామాల వైపు రాకుండా, వాళ్ళ పొలాల వైపు రాకుండా, ఎందుకంటే ఏనుగుల గుంపు సంచరిస్తే మొత్తం పంట పొలాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. వాళ్ళు అక్కడ నుంచి సౌండ్స్ చేస్తూ ఏనుగులు అటు రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనము ఏనుగులు చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏనుగుల్ని. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళ పొలాల వైపు వాటి ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఏనుగుల్ని కంట్రోల్ చేసి అవి అటువైపు వెళ్లకుండా ఉండేలాగా చూస్తున్నారు. ఎందుకంటే ఇటు చిన్న చిన్న చెట్లు కానీ అరటి తోటలు కానీ లేదా చెరుకు తోటలు కానీ వరి పొలాలు కానీ ఏమన్నా కూడా మొత్తాన్ని అవి తినేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సమీపంలో ఉన్నటువంటి మామిడి తోటలో నైట్ రాత్రిపూట అవి పడుకోవడానికి వచ్చినప్పుడు మామిడి తోటలో ఉండడంతో మామిడి తోటకు సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండట్లేదు కాబట్టి ఆ రైతులు రావడం కానీ అటవీ శాఖ అధికారులకి కంప్లైంట్ చేయడం కానీ చేయట్లేదు. కానీ సాధారణ వరికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే పంట చేతికి వచ్చింది, కోతలకి కొయ్యడానికి రెడీగా ఉన్నటువంటి వరి పొలాలకు సంబంధించి మొత్తం అంతా కూడా ఏనుగుల గుంపు అనేది ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వాటన్నింటినీ కూడా దారి మళ్లించే ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ సిబ్బంది చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. మనం ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో పాటుగా మరి ఇక్కడ ధ్వంసం చేసినటువంటి ఈ కొబ్బరి తోటను కనుక ఒకసారి మనం చూస్తే చూడొచ్చు మొత్తము ఈ కొబ్బరి తోటకి ఇది కింద వైపు అంటే మొత్తం ఏళ్లతో సహా పెకిలించేసినటువంటిది అయితే కనిపిస్తుంది. తొండంతో ఒక్కసారిగా బలంగా నొక్కితే మొత్తం కింద నుంచి వచ్చేస్తుంది. లోపల ఉన్నటువంటి ఈ కాండాన్ని అవి తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. ఈ కొబ్బరి తోటలో దాదాపుగా 100 నుంచి 100కి పైనే ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. పిల్ల ఏనుగుల దగ్గర నుంచి పెద్ద ఏనుగుల వరకు ప్రతిదీ ఆ పంటనైతే పూర్తిగా ధ్వంసం చేసేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నటువంటి రైతు వీళ్ళు అంటే ఎంత పంట పోయింది, ఎన్ని చెట్లు పోయాయి అనే దాన్ని ఇప్పటి వరకు ఇక్కడ ట్రాకర్స్గా ఉన్నటువంటి అటవీ శాఖ సిబ్బందికి
తెలియజెప్పే ప్రయత్నం అయితే చేశారు. మనము ఇక్కడ ఉన్నటువంటి ఆ కొబ్బరి తోటను చూస్తే వీటికి 2 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఆ కొబ్బరి తోట ఇవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా మనం చూస్తే ఈ చెట్లన్నీ కూడా ఏ విధంగా పక్కనే ఉన్నటువంటి ఈ మామిడి తోటలో ఉన్నటువంటివి ఉదయాన్నే ఒక్కసారిగా కొబ్బరి తోటలోకి చొరబడడం, అవి లేతగా ఉండడంతో మొత్తం చెట్లన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటిది మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. అంటే ఏనుగుల గుంపు ఏ గ్రామం వైపు వస్తే ఆ గ్రామానికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా హడలిపోతున్నారు. వాళ్ళు అంటే పండిస్తున్నటువంటి పంట నాశనం అయిపోతుంది, పూర్తి స్థాయిలో నష్టపోవాల్సి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ చెరువులో నుంచి ఒక గట్టు మీద అక్కడ ఉన్నటువంటి ఏనుగులన్నీ కూడా ఆ గట్టు పైకి వెళ్ళి కొంత వాటికి నీడగా ఉండడంతో అవి కనిపించకుండా ఆ పొదలో ఉన్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా సౌండ్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఏనుగులన్నీ కూడా పంట పొలాల మీదే వాటి ప్రయాణం కొనసాగిస్తుంది. అయితే గడిచినటువంటి 10 రోజుల నుంచి కూడా ఈ కారాడ వలస సమీపంలో ఉన్నటువంటి చుట్టుపక్కల 3-4 గ్రామాల్లో పరిధిలోనే ఏనుగులు అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు హడలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు గ్రామ లోపలికి ఈ ఇళ్లల్లోకి ఏనుగులు రాకపోవడంతో కొంతవరకు వీళ్ళు ఆ భయం నుంచి బయటపడుతున్నారు. కానీ ఉదయాన్నే ఎందుకంటే పల్లెల్లో ఖచ్చితంగా తెల్లవారుజామున 4-4:30 నుంచి కూడా పొలాల్లోకి వెళ్ళడం పాడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పాలు తీయడానికి వెళ్తూ ఉంటారు ఆవులు గేదెల నుంచి. సో అలా వెళ్తున్నటువంటి వాళ్ళు పొలాల్లో ఉదయం 5 గంటల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, 6 గంటలకు వచ్చి పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళు, ఇతర పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళని రోడ్డుపైన అడ్డగించి, ఎందుకంటే తినడానికి ఏమి దొరకనప్పుడు నిన్న కూలి పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళని ఆటోల్ని బోల్తా కొట్టించి అందులో ఉన్నటువంటి ఆ క్యారేజీలను కూడా ఆ తీసి తొక్కి అందులో ఉన్నటువంటి ఆ ఫుడ్ని కూడా తినేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అంటే మొత్తం ఇది 8 ఎకరాలు ఉంటుంది, 8 చెట్లు పోయి ఉంటాయి మొత్తం అని అంటే ఎకరా చేయను ఎక్కడ పోయింది మీకు సంబంధించిందా? 2 ఎకరాల పోయి అలా బస జల్లి ఏమేశారు దాంట్లో మీరు పంట వరిసేసారు అంటే అసలు ఏమి లేదా ఇప్పటి వరకు దానికి సంబంధించి? ఏట్లేదు అంటే కోతకి దగ్గరికి వచ్చేసిందా అంటే కోసేసిందా అని మొత్తం జల్లేసిన కోసిన మొత్తం జల్లిసే అసలు ఇప్పుడు దేనికి పని చేయదా పంట కుమ్మిసే ఇంకెక్కడ పని చేతాయి అండి మొత్తం కుమ్మిసి విసిరిసే ఓవులు. మనము రైతు ఆవేదన కన్నీళ్లు పెట్టుకుని చెప్తున్నటువంటి ఆవేదన అయితే చూడవచ్చు. ఎందుకంటే అతని గొంతులో నుంచి వస్తున్నటువంటి స్వరం కానీ కళ్ళలో నుంచి వస్తున్నటువంటి నీళ్లు చూస్తే ఇక్కడ ఇప్పుడు దాదాపుగా అంటే సార్వాకు సంబంధించినటువంటి పంట అంతా కూడా ఖరీఫ్ పంట అంతా కూడా చేతికొచ్చింది. మొత్తం కోత కోసి ఆ పనుల రూపంలో అయితే మళ్ళల్లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. అయితే 1-2 రోజుల్లో మొత్తం అంతా కూడా వాటిని ఈ కట్టేసి కుప్పలుగా వేస్తూ ఉంటారు లేకపోతే నూర్పుడు చేస్తూ ఉంటారు. కానీ అలా నూర్పుడు చేసే సమయంలో దానికంటే ముందు పంట పొలాన్ని మొత్తం అంతా కూడా అంటే ముఖ్యంగా చూస్తే పనులన్నింటినీ కూడా చల్లేయడంతో పొలమంతా కూడా వాటిని పోగు చేయడం కూడా పోగుగా చేయడం అవి ఒద్దుకు చేయడం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. ఓవులేసి మిసిరిసేయట్టే అక్కడ పక్కన చేరు ములుగుతాయి వస్తాయి జల్లేస్తాయి అంటే పంటతో ఆడుకుంటున్నాయి తినేస్తున్నాయా విసిరేస్తాను ఎట్టుకోవటం ఎట్ సరే విసిరి జల్లి బారేస్తాను కదండి ఎక్కడ పక్కనే. సో రైతు ఆవేదన రైతు కళ్ళల్లో కన్నీళ్ళు అనేది ఖచ్చితంగా రాకూడదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రైతు తాను కన్నీళ్లు పెట్టుకుని చెప్తున్నారు పక్కన ఉన్నటువంటి చెరువులో దిగడం ఆడుకోవడం బయటకు రావడం పంట మొత్తాన్ని తినేయడం ఆ చల్లేయడం అనేది చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంచుమించుగా ఎకరం పొలం 30 నుంచి 40 బస్తాలు పండినటువంటి పొలం మొత్తం అంతా కూడా ఇప్పుడు పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటిది అంతా కూడా ప్రస్తుతము ఆ కొబ్బరి తోటలు కూడా పోయినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అంటే మనమైతే ఒకసారి చూడొచ్చు ఏనుగుల గుంపు ప్రస్తుతం అయితే బయటకు వస్తున్నటువంటిది అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు ఆ కేకల ద్వారా చెప్తున్నటువంటిది అయితే మనకైతే ఇక్కడ వినిపిస్తుంది. ఎందుకంటే ఏనుగులు ఎటువైపు నుంచి ఎటు వచ్చినా కూడా కొంతవరకు వీళ్ళకి ఒక రకమైనటువంటి భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఏనుగులు చూడాలనే ఆ ఉత్సుకత వీళ్ళలో ఎంత ఉన్నా కూడా ఒకవేళ ఏనుగులు చాలా వేగంగా పరుగులు తీస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీకు అంటే మీకు సంబంధించి ఎన్ని రోజుల నుంచి చుట్టుపక్కల తిరుగుతున్న ఏంటి అసలు పొజిషన్? ఏమైంది వరిసేనికి సంబంధించి? వరిసేను మొత్తం కుమ్మిసాయి. అంటే ఎంత నష్టం వచ్చి ఉంటుంది మీకు? ఒక అర ఎకరా
సో ఒక్కొక్క రైతుది ఒక్కొక్క బాధ ఇక్కడైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏనుగులు మొత్తానికైతే పైనుంచి అంటే మదగలో నుంచి మళ్ళీ బయటకు వచ్చి చెరువులోకి దిగినటువంటిది అయితే మనం అయితే చూడొచ్చు. కానీ అక్కడ సమీపంలో ట్రాకర్స్ ఉన్నారు, అదేవిధంగా ఆ రైతులు కూడా ఉన్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు అవి ఎటు వెళ్తాయి అనేది ఆందోళన, ఎందుకంటే ఇప్పుడు కారాడ వలస నుంచి మరో గ్రామం వైపు వెళ్తాయా లేదా ఎక్కడే ఉంటాయి అనేది తెలియదు. ఎందుకంటే ఇక చుట్టుపక్కల ఎక్కడ కూడా వీడి ఇవి ఎక్కువసేపు నిలిచి ఉండడానికి మదగలేకపోవడంతో అటు ప్రయాణం ఎటు కొనసాగుతుంది అనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటర్లో చెరువులోనే అంటే కొంతవరకు వాటర్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదు అని భావించి ఎండొచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయనేది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎదురుగా కూడా వాటికి సమీపంలోనే రైతులు పళ్ళాలు పట్టుకుని వాళ్ళ పొలాల్లోకి రాకుండా సౌండ్స్ చేస్తూ ప్రస్తుతం అయితే అటువైపు వాటి ప్రయాణం చేయకుండా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏనుగుల గుంపుకు సంబంధించి అటు పార్వతీపురం కృపం నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఏనుగులు కంటిన్యూగా వస్తున్నటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి భయాందోళనకి గురవుతున్నారు. ముఖ్యంగా పంట పొలాలన్నీ కూడా ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పంటలు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే తక్కువ నష్టంతో బయటపడతామనే ఆలోచన అయితే ఉంటుంది, కానీ పూర్తి స్థాయిలో పంటలు అనేది కూడా నష్టపోతున్నటువంటి నేపథ్యంలో పంట చేతికొచ్చినటువంటి దశలో నష్టాలు చవి చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రైతులు అయితే హడలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇవి ఎటు నుంచి ఎవరి వైపు వెళ్తాయి, ఎవరిని చంపేస్తాయనే భయం కూడా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా అటు డిప్యూటీ సీఎం అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా కుంకి ఏనుగుల్ని దసరా తర్వాత తీసుకొస్తాము, అటు చిత్తూరు అదేవిధంగా కురుపాము ఈ పార్వతీపురం ఈ మన్యం జిల్లాలకు సంబంధించి ఏరియాల్లో మొత్తం అన్నింటినీ కుంకి ఏనుగులు తీసుకొచ్చి వాటి అన్నింటిని అడవుల్లోకి పంపిస్తామని చెప్తున్నా కూడా ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నాలు అనేది కొనసాగలేదు. దీంతో మనుషులు చనిపోయినప్పుడు కొంత హడావుడి అయితే జరుగుతుంది, కానీ ఏనుగుల గుంపు అనేది గ్రామాల్లో సంచరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సంబంధించి ఈ ఏనుగుల గుంపు అనేది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ఈ ట్రాకర్స్ అయితే దీన్ని పూర్తి స్థాయిలో కంటిన్యూ చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతం ఆ ఏనుగులు బయటికి రాకుండా చాలా మంది రైతులు ఇప్పుడు రైతులందరూ కూడా ఒక్కటయ్యి వాళ్ళ పొలాల వైపు రానివ్వకుండా చేస్తున్నారు. ఎందుకంటే నేను అక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా పంట చేతికి వచ్చి వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ మొత్తం పంట అంతా కూడా కోతకి సిద్ధంగా ఉన్నటువంటి వరి పొలాలు అయితే ఉన్నాయి. వాళ్ళ పొలాల వైపు ఏనుగులు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేయడానికి పళ్ళాలు డప్పులు పట్టుకుని వాళ్ళు అయితే శబ్దాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గట్టిగా కేకలు వేస్తూ అటువైపు ఏనుగులు గుంపు రాకుండా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఏనుగు గనక ఒక్క పాదము ఒక అడుగేస్తే ఇంచుమించుగా ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఒక 2-3 అడుగుల ప్లేస్లో ఉన్నటువంటి పంట మొత్తం అంతా కూడా ధ్వంసం అయిపోతుంది. అదేవిధంగా ఎక్కడికక్కడ ఒరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పొలాల్లోకి వస్తే కనుక వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతామని రైతులు అయితే భావిస్తూ శబ్దాలు చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. గ్రామస్తులు కూడా వీటిని చూడడానికి వస్తున్నారు, కానీ ఎక్కడికక్కడ ట్రాకర్స్ మాత్రమో ఇవి ఎటు వెళ్తున్నాయి, వాటి ఎందుకంటే వాటికి సంబంధించి వాటి ఎటు నుంచి ఎటు వెళ్తాయి అనేది మనుగడ ట్రాకర్స్కి తెలుసు కాబట్టి అటవీశాఖ సిబ్బందికి తెలుసు కాబట్టి అవి గ్రామాల వైపు వెళ్లకుండా గ్రామాల్లో ఇళ్లలోకి వెళ్లకుండా అయితే ప్రస్తుతం వాటిని కంట్రోల్ చేసి పొలాల్లోనే ఉంచుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ మదగలేకపోవడం అనేది వీటికి పెద్ద సమస్యగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. మదగుంటే ఖచ్చితంగా అవి ఉదయం ఇంచుమించుగా ఎండ ఎక్కువగా వచ్చే వరకు ఉండి తర్వాత అవి నీడకి వెళ్ళిపోయి అక్కడే పడుకోవడం ఉండడమో చేస్తూ ఉంటాయి. మళ్ళీ సాయంత్రం దాదాపు 4 గంటల సమయం దాటిన తర్వాత కొంత సూర్యుడు తగ్గుతూ ఉన్నటువంటి సమయంలో వేడి తగ్గుతున్నటువంటి సమయంలో బయటకు వస్తున్నటువంటిది అయితే గడిచినటువంటి 2 నెలలుగా చూస్తున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు, చుట్టుపక్కల ఎక్కడా కూడా అవి అన్నీ ఉండడానికి మదగనేది లేకపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అనేది ఈ చెరువులోను ఈ పంట పొలాల మీదే విజృంభిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రోడ్డు మీదకి వెళ్తే దాడులు చేస్తాయనే భయం కూడా ఉంది. ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెళ్ళాలంటే ఉన్నటువంటి చిన్న రోడ్లలో నుంచే వీళ్ళు ప్రయాణం చేయాలి. రోడ్డు మీద కనుక ఈ ఏనుగులు వచ్చి ఉంటే అట్ట నుంచి మళ్ళీ వేరే చోట నుంచి వీళ్ళందరూ కూడా ట్రావెల్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలా ట్రావెల్ చేస్తే కనుక చుట్టూ తిరిగి రావాలి. దీంతో రైతులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. మొత్తము ఉన్నటువంటి 7 ఏనుగులకు సంబంధించి ఇప్పుడు వాటిని కావలి కాసే, ఎందుకంటే చుట్టూ కూడా రైతులు సౌండ్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంతవరకు భయానికి గురైనటువంటి ఏనుగుల గుంపులు ఆ పిల్ల ఏనుగులు అన్నింటినీ కూడా అక్కడ చెరువులో ఉన్నటువంటి నీటిలోనికి వాటన్నింటినీ కిందకి ఉంచి పెద్ద ఏనుగులు 2 వైపులా కూడా అవి కావలి కాపలా కాస్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే అటు సంతానానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదు, అక్కడ ఉన్నటువంటి ఏనుగులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా
ఆ ప్రస్తుతం అయితే అవి కాపలా కాస్తున్నాయి. ఒక ఇంట్లో ఇంటి పెద్ద ఏ విధంగా అయితే తన కుటుంబాన్ని సంరక్షించుకుంటాడో ఇక్కడ కూడా దాన్ని అయితే చూడొచ్చు. కాకపోతే అవి పంటను పూర్తిగా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రైతులు అయితే తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో మాట్లాడినటువంటి ఇద్దరు రైతుల్లో ఒక రైతుది ఎకరం పొలం పోతే మరో రైతుది ఆ అరెకరం పొలం వరకు మొత్తం వరిని చల్లేసినటువంటిది అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరు కూడా అంటే ఒక రైతు ఎకరం పొలం దాదాపుగా 50,000 రూపాయలు చేతికొచ్చే సమయంలో పంట పొలాన్నంతా కూడా చల్లేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి అతను కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఆ తన దగ్ధ స్వరంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళు ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ కోరుతుంది ఒకటి, నష్టపరిహారాలు ఎలాగో రావు, కానీ ఈ ఏనుగుల గుంపుని ఈ ప్రదేశంలో లేకుండా అడవిలోకి తోలేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవన్నీ ప్రస్తుతం పుష్కలంగా నీళ్లు ఎక్కడ ఉంటాయి, పుష్కలంగా ఆహారం ఎక్కడ దొరుకుతుంది అవి చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక చోట ఉండిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అది నెల రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఎంతకాలం అయినా సరే ఒక ప్లేస్లో ఉండిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కారాడ వలస గ్రామాల చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా పొలాలకు అనుసరించి చెరువులు ఉన్నటువంటి నేపథ్యంలో తాగడానికి నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా చెరువులో ఉన్నటువంటి ఆ కలుపులు కానీ వరిచేలు కానీ అది కొబ్బరి తోటలు అరటి తోటలు ఎక్కడ ఏది కనిపించినా వాటన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ తినేసుకుంటా ఈ ఏనుగుల గుంపు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా తీవ్ర భయాందోళనకి గురవుతున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. కానీ ఈ పంట పొలాల్లో ఉన్నంతసేపు కూడా ఏ ఒక్కరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. కానీ రోడ్డు మీదకి వచ్చినా అదేవిధంగా గ్రామాల్లోకి చొచ్చుకుంటూ చొరబడొచ్చిన కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పంట పొలాలతో పాటుగా ఆస్తులు కూడా ధ్వంసం అవుతుంది. నిన్న చూసాం, నిన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఒక ఆటోని తిరగబెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. వెనక తీసుకొస్తున్నటువంటి మిల్లర్ని దాంట్లో మొత్తం 6 వాళ్ళు వర్కర్స్ అయితే ఉన్నారు. వెనక వస్తున్నటువంటి ఆటోల్లో కూడా మొత్తం మరొక 24 మంది అయితే ఉన్నారు. వీళ్ళు వెంటనే వీళ్ళ ఆటోని తిరగబెట్టేసినటువంటి సమయంలో మొత్తం అందరూ కూడా అక్కడ నుంచి పరారైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏనుగుల గుంపు రోడ్డు మీద ఉంటే ఇంచుమించుగా వచ్చిపోతున్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి అంటే వాళ్ళందరూ కూడా రాకపోకలు జరగకుండా ఉండేలాగా ఇవి భయపెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ అటవీ ఏనుగులు కావడం కొంత వైల్డ్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా భయపడుతున్నారు. ఏనుగులను ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఏనుగులు చూడడానికి వస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే పంట పొలాలని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ఆ పంట పొలాలకు సంబంధించి పంటను కోల్పోయినటువంటి రైతులు అయితే తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోటి అంటే ఇప్పటి వరకు ఏనుగులు చేస్తున్నటువంటి నష్టాన్ని గురించి మాట్లాడుకుంటూ మరోపక్క ఏనుగులు చెరువులో చేస్తున్నటువంటి విన్యాసాలను కనుక చూస్తే ముచ్చటే అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటిది అంటే అటవీ శాఖకు సంబంధించినటువంటి ఏనుగులు వాటన్నింటినీ తరచూ కనిపించు, బయటకు కనిపించు, చూడడానికి అవకాశం ఉండదు. కానీ చెరువులో దిగినటువంటి ఏనుగులు తొండంతో నీళ్లు తీసి వాటికి అవి మునుగుతూ స్నానం చేస్తూ నీటిలో ఆడుకుంటూ అంటే ఈత కూడా చాలా డిఫరెంట్గా కొడుతున్నటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి ట్రాకర్ని చెరువులో దిగితే చిన్న గున్న ఏనుగులు ఉన్నాయి, అవి ఎలా వెళ్తాయి ఏంటి అంటే 30 అడుగుల లోతులో ఉన్న నీటిలో అయినా సరే చాలా ఈజీగా ఏనుగులు ఈత కొట్టుకుంటూ వెళ్తుంది అనేది వీళ్ళు చెప్తున్నటువంటిది. అందుకనే పక్కన ఉన్నటువంటి నాగావళి కానీ ఇతర నదుల్లోనూ అటు శ్రీకాకుళం నుంచి ఇటు విజయనగరం వరకు నాగావళి వంశధార ఈ నదుల్లో దాటేటప్పుడు కూడా ఎలాంటి తడబాటు లేకుండా ఆ ఏనుగులు ఈదుకుంటూ బయటకు వస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద గట్లు ఎక్కుతున్నటువంటి ఆ సమయంలో కూడా గున్న ఏనుగుల్ని అవి ప్రొటెక్ట్ చేస్తూ పైకి తీసుకెళ్తున్నటువంటిది స్పష్టంగా విజువల్లో చూడొచ్చు. బిగ్ టీవీ అటు పార్వతీపురం జిల్లాకు సంబంధించి ముఖ్యంగా కురుపాము పార్వతీపురం ఈ అదేవిధంగా ఈ ఉమ్మడి విజయనగరంలో ఎప్పుడు ఏనుగులు వచ్చినా పంటను ధ్వంసం చేస్తున్నా కూడా ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేయడానికి అధికారులకు సమాచారం ఇవ్వడానికి బిగ్ టీవీ కంటిన్యూగా అయితే ఈ ఏనుగుల సంచారాన్ని తెలియజేస్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. ఎందుకంటే గత 2 నెలల క్రితము అటు కురుపాం నియోజకవర్గానికి సంబంధించి కురుపాంలో ఒక వ్యక్తిని చంపేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఏనుగుల సంచారం విషయంలో ఎక్కడికక్కడ ప్రజలకు అప్రమత్తం చేయాలి, తెలియచేయాలనే ఉద్దేశంతో ఒక బాధ్యతాయుతంగా ప్రస్తుతం అయితే బిగ్ టీవీ అందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తుంది, చూస్తున్నాం. కానీ చుట్టుపక్కల ఇప్పుడు చెరువుకి చుట్టూ కూడా ట్రాకర్స్తో పాటుగా దాదాపుగా 50 మందికి పైన రైతులు వీటిని వాళ్ళ పొలాల వైపు రాకుండా సౌండ్స్ చేస్తూ ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అవి ఎటు వెళ్లాలో తెలియక ప్రస్తుతం చెరువులోనే అక్కడ మకాం వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అవి ఎంతసేపు లోపల ఉంటాయి ఏంటనే తెలియదు. క్షణానికి అక్కడ ఇవి ఉన్నటువంటి పొజిషన్ ప్రకారం చూస్తే ఇంచుమించుగా చెరువులో ఉన్నటువంటి కలుపులతో పాటుగా వాటికి దొరుకుతున్నటువంటి మొత్తాన్ని కూడా తినేస్తూ ఉన్నటువంటిది అయితే ఉంది. అంటే ప్రతిరోజు ఒక్కొక్క ఏనుగకి టన్నుల కొద్ది ఆహారం అయితే కావాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ లేతగా ఉన్నటువంటి
ఉన్నటువంటి వరిచేలతో పాటుగా పంట చేతికి వచ్చినటువంటి వరిచేలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాటిని నడుచుకుంటూ వాటి ప్రయాణాన్ని ముందు కొనసాగిస్తూ దొరికినటువంటి దాన్ని తినుకుంటూ వెళ్ళిపోతున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. కొంచెం దూరంలో కనుక చూస్తే వస్తున్నటువంటి గ్రామస్తులు వాళ్ళ పంట పొలాలు ఎక్కడ ధ్వంసం చేసేస్తాయనే భయంతో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఆ పంట పొలాలకు సంబంధించి వాటిని కాపాడుకోవడానికి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం క్యూ కట్టి ఈ ఏనుగులు ఉన్నటువంటి ప్లేస్కి అయితే వస్తున్నటువంటి విజువల్ను కూడా మనం చూడవచ్చు. ఏనుగులు చూడాలనే ఉత్సాహం ఏ స్థాయిలో ఉందో, ఆ ఏనుగులు తమ పంటల్ని ధ్వంసం చేయకుండా కాపాడుకోవాలనే ఆలోచన కూడా ఉండడంతో రైతులైతే ప్రస్తుతం ఇక్కడికైతే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రైతులు బాధల్ని చూస్తున్న పడుతున్నటువంటి తీరును కనుక గమనిస్తే ప్రభుత్వం వెంటనే కుంకీ ఏనుగులను కనుక రంగంలో దింపి వీటిని కంటిన్యూగా సమీపంలో ఉన్నటువంటి అటు ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అడవుల్లోకి కనుక వీటిని తరిమేస్తే ఖచ్చితంగా ఈ బెడద అనేది ఉండదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఏనుగుల గుంపు ఇదే విధంగా కొనసాగితే పంటలు పూర్తిగా ధ్వంసం అవడంతో పాటుగా ఆస్తులు, అదేవిధంగా మనుషుల ప్రాణాలు కూడా పోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. నిన్న ముందుగా ఆటో డ్రైవరు ఆ ఏనుగుల్ని కొంచెం దాదాపు 20 అడుగుల దూరంలో గమనించి ఆటోని నిలుపుదల చేసి ఒక్కసారిగా ఆటోలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా దింపేసి వెంటనే పరుగులు తీయకపోతే ఖచ్చితంగా ఆటోలో ఒక్కసారికి దాడి చేసినటువంటి ఏనుగుల గుంపుకి ఎంతమంది బలయ్యేవారు అనేది మాత్రం తెలిసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే అట్లు ఊహించలేము కూడా. ఏనుగులు గుంపు ఒక్కసారిగా వచ్చిన తర్వాత మనుషుల ప్రాణాలని క్షణాల్లో తీసేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఏనుగుల గుంపుకు సంబంధించి ఎప్పుడు ఎటువైపు వస్తాయి ఏంటి అనేది తెలిసే పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో అధికారులు కూడా వీటి మీద చొరవ చూపి ఏనుగుల గుంపుని ఇతర ప్రాంతాలకు తరలించడం కోసం కుంకి ఏనుగులను కనుక రంగంలోకి దింపి ఏనుగుల్ని అడవిలోకి తరలిస్తే కనుక వీటన్నిటి నుంచి రక్షణ కలిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం చెరువులో నుంచి ఏనుగులు మళ్ళీ బయటకు వస్తున్నటువంటిది అయితే మనం విజువల్లో చూడొచ్చు. అవన్నీ ఎందుకంటే ట్రాకర్స్ ఇప్పటివరకు రైతులు ఆ ఏనుగుల్ని చెరువులో నుంచి బయటకు రాకుండా సౌండ్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇక్కడికి ట్రాకర్స్ చేరుకున్నారు. ఆ చేరుకున్నటువంటి ట్రాకర్స్ వీటన్నింటినీ ఇప్పుడు వేరే ప్లేస్కి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అవి ఎక్కడికి వెళ్తాయి, ఏ గ్రామాన్ని టార్గెట్ చేస్తాయి, ఎవరిని టార్గెట్ చేస్తాయని తెలిసే అవకాశం అయితే లేదు. కానీ ఏనుగుల గుంపు మాత్రం బీభత్సం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పంట పొలాలని, అరటి తోటల్ని, కొబ్బరి తోటలను అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామస్తులు అయితే హడలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. థాంక్యూ రాజు.